మారే వైభవానికి స్వాగతం సుస్వాగతం గతంలో మనం మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వంభర సృష్టికర్త పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఓ వ్యక్తిగా వక్తగా అధ్యాపకునిగా పాఠాలు చెప్పి ఎందరి జీవితాలను తీర్చిదిద్దిన అత్యుత్తమ గురుదేవునిగా సాహితీవేత్తగా కావ్యాలంకార నిష్ణాతునిగా భాషా ప్రయోక్తగా సినీ గేయ మహారచయితగా ఎన్నో పార్శ్వాలను దర్శించాం అయినా ఎంత చూచినా తరగని రామప్ప దేవాలయ సౌందర్యంలా ఎంత చదివినా ఏదో మిగిలిపోయేది డాక్టర్ సినారే జీవితం అది ఎంతో విస్తృతం సమున్నతం సుదీర్ఘం సమవైశాల్యం అది కొలతలకు లొంగనిది పొగడ్తలకు పొంగనిది కేవలం మమతానురాగ బంధాలకు ప్రతిరూపమైనది సినారే ఒక మంచి గేయకర్తే కాదు మంచి భర్త మంచి తండ్రి కూడా ఆయన వ్యక్తిత్వ జీవిత విశేషాల్ని స్వయంగా చూసి పరిశీలించి మనసు విప్పి మాట్లాడుకోవడానికి పదండి వెళ్దాం జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 6 అది అక్షరాల మేడ అక్షరాలతో కట్టుకున్న మేడ ఎన్నో బంగారు కుటుంబ చిత్రాలకు నేపథ్య గీతాలు రచించిన డాక్టర్ సినారే తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మమతానురాగ నేపథ్యంతో నిర్మించారు డాక్టర్ సినారే గారిది ఉమ్మడి కుటుంబం కీర్తి శేషులు శ్రీమతి సుశీల వారి సతీమణి ఆయనకి నలుగురు ఆణిముత్యాల లాంటి పుత్రికలు ఆయన అక్షర సామ్రాజ్యానికి ఏలికలు వారసత్వ సంపదకు వాహికలు వారే గంగ యమున సరస్వతి కృష్ణవేణి సహజంగా తెలుగింట తొలిబోని అలివేణిగా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోతారు బిడ్డలకి లక్ష్మి దుర్గా సరస్వతి అంటూ దేవతల పేర్లు పెడతారు కాని నదీమ తల్లిని నామధేయంగా జీవన గేయంగా మలచడానికి కారణం నాకు వరసగా నలుగురు పిల్లలు పుట్టి వెంటనే చనిపోవడం జరిగింది అంత శ్రద్ధ తీసుకున్నా మరి అప్పుడున్న వైద్య ఇప్పుడున్న వైద్య సౌకర్యాలు అప్పుడు లేవు కదా అదీవ కారణం కావచ్చు ఏమైనా అప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా వాడు మొక్కుకున్నాడు గోదావరిలో గోదావరి నది కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకాలో ప్రవహిస్తుంది మా జిల్లా అక్కడ స్నానం చేసి భార్యా సమేతంగా నేను గోదావరి జలాల్లో స్నానం చేసి తర్వాత మొక్కుకున్నారు వాళ్ళు అప్పుడు పుట్టిన అమ్మాయి నేను గంగ అని పేరు పెట్టాను గోదావరి కూడా దక్షిణ గంగ అంటారు దాన్ని నన్నయ్య భట్టారకుడు అన్నాడు దక్షిణ గంగ తద్దయ్య నొప్పిన గోదావరి అని కాబట్టి గంగ అని పేరు పెట్టుకున్నాను ఇందులో యాదృచ్ఛికంగా జరిగింది ఏమిటంటే మా వాళ్ల విశ్వాసం ఒకవైపు నాకు నదుల ప్రవాహం పట్ల ఉన్న ఒక ఆవేశం చాలా ఇష్టమైనటువంటి నదీ ప్రవాహం ఉంది నదిలో జలరూపంలో ప్రవహించే నదిలో ఒక కరుణామయమైన హృదయం ఉంది ఎండిపోయినటువంటి నేలను నేల నోళ్లను తడపాలనే ఉత్కంఠ ఉంది తర్వాత ఒక వేగం ఉంది ఒక ఆత్మవిశ్వాసం ఉంది అందువల్ల నదులంటే నాకు చాలా ఇష్టం జీవనదులంటే మరీ ఇష్టం జీవనదులంటే ఎప్పుడు ఇంకిపోనివే కాబట్టి గంగ అని పేరు పెట్టాము ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టింది తర్వాత గంగ అనగానే మరో నది పెట్టాలనిపించింది అక్కడ నుంచి చక్రం నాలో తిరుగుతుంది జలచక్రం తిరుగుతుంది నాకు కాబట్టి వెంటనే గంగా అనగానే యమున ఆ తర్వాత మళ్ళీ మూడో అమ్మాయి మామూలుగా దక్షిణం వైపు రావాలి లేకపోతే మధ్య భారతంలోకి రావాలి నా మనసులో అనిపించింది సరస్వతీ నది
అది అంతర్నది. గంగా యమున సరస్వతుల సంగమం అనేది చాలా గొప్పది అది. కాబట్టి సరస్వతి వాక్ పరంగా నదీ పరంగా ప్రశస్తమైంది. కాబట్టి మూడా మహి సరస్వతి అని పేరు పెట్టారు. అంతటితో ఆ నదీ ధార ఆగలేదు, నదీ నామధార ఆగలేదు. నాలుగో అమ్మాయి పుట్టింది చెప్పాను కదా. అప్పుడు దక్షిణం వైపు వచ్చాం, కృష్ణవేణి అన్నారు. గోదావరి అని ఎందుకు అనలేదంటే, గోదావరి అంటే దక్షిణ గంగ కదా, గంగతో ప్రారంభమైంది. గంగ, యమున, సరస్వతి, ఆ తర్వాత కృష్ణవేణి. అంతటితో ఆ క్రమం ఆగింది, మా సంతాన క్రమం. ఇంకా కొనసాగిస్తే కావేరి కూడా వచ్చేది. ఇది ఒకటేమిటంటే, నదులంటే నాకున్నటువంటి ఆప్యాయత, ఒక ఆరాధనాభావం. రెండవది నేను చెప్పిన కారణం. అందువల్ల నలుగురు నదుల పేర్లు పెట్టాను. ఆ ఇల్లు అక్షరాల హరివిల్లు, మమతల పందిళ్ళు అల్లిబిల్లిగా అల్లుకున్న పొదరిల్లు. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనమళ్ళు, ముది మనమరాళ్ళు అంతా ఒకే చోట ఒకే ఇంట. అక్షరాల కదంబం ఒక ప్రబంధమై వెలిగినట్టు, అగరత్తులు కలివిడిగా సుగంధాలు వెదజల్లినట్టు, పుష్పగుచ్చంలోని పూలు ఒక్కుమ్మడిగా అందాలు చిమ్మినట్టు ఆ గృహం సమైక్యతకు నిదర్శనం, సంతోషానికి ఆలవాలం. ఆయన అల్లుళ్ళకి మంచి మామగారు కాదు, కాదు తండ్రిగారు. మనమళ్లకు మనమరాళ్లకు మంచి తాతగారు. వేలు పట్టి నడిపించి వెలుగు దిక్కు చూపించే జీవన స్ఫూర్తి ప్రదాత. తాతయ్యతో మేము ఎప్పుడు మూవీస్కి వెళ్తాము, అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్తాము, ఏమైనా లైక్ ఫంక్షన్స్కి. మా మామగారు సినారే గారితో నా అనుబంధం 1955 నుండి. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు మా ఊరికి వచ్చినప్పుడు, అప్పుడు మా నాన్నమ్మ గారు వారి తల్లిగారు అప్పుడు అనుకున్నారు మా సంబంధం. అప్పటి నుండి వారి స్పీచెస్ కానీ, వారి మాట్లాడేది కానీ, వారి అన్ని వింటూ ఉండేవాడిని. నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి తెలుగు అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టం కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ మా లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్కూల్ ఇంగ్లీష్ అయినా తెలుగుతో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు రాసుకునేవాడిని వారితో. 1975 నుండి 73లో ఫస్ట్ టైం మా మ్యాచ్ గురించి, మా రిలేటివ్స్, వారి రిలేటివ్స్, మా రిలేటివ్స్ కామన్ కాబట్టి మ్యాచ్ ఫిక్స్ అయి, మ్యాచ్ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత 1975 ఫిబ్రవరిలో వారి పెద్దమ్మాయి గంగతో నా పెళ్లి జరిగింది. ఆ తర్వాత 1976లో మా అమ్మాయి మనస్విని జన్మించింది. 1977లో నా కుమారుడు చైతన్యదేవ్ జన్మించారు. ఆ తర్వాత ఇంకా నా అభిరుచి కవిత్వంపై పెరుగుతూ సినారే గారితో అనుబంధం ఇంకా ఇంకా పెరుగుతూ అప్పటి నుంచి వారితోనే ఉండిపోయాము. 1975 నుంచి కంటిన్యూస్గా ఇప్పటి వరకు మేము వారితో, వారింట్లో కలిసి ఉంటున్నాము. 1977 నుండి పొద్దున వాకింగ్ ఇద్దరం కలిసి చేస్తుంటాం. 1977 నుంచి ఆయనతో వాకింగ్ చేస్తుండగా ఆయన ప్రతి పాట గాని లేదా పద్యం గాని
ఆయన వాకింగ్ లో ఫ్రేమ్ చేస్తుంటారు చేస్తూ బహుశా నా అదృష్టం ఏంటంటే ప్రతి ఆయన క్రియేషన్ కి నేను మొదటి శ్రోతగా ఉన్నాను సో అది నా అదృష్టం సో బహుశా అప్పుడప్పుడు ఆయన అడిగేవారు ఇది బాగుందా అది బాగుందా అని ఆల్టర్నేటివ్స్ సరే నాకు తెలిసిన దాంట్లో ఏదో చెప్తూ ఉండేవాను కొన్ని బాగుంది ఇది మీ సెలక్షన్ బాగుంది అని అనేవారు సో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను వారితో అనుబంధం ఆ తర్వాత పిల్లల పెళ్లిళ్ళు ఆయన ముగ్గురు కూతుర్ల పెళ్లిళ్ళు అది కూడా మా అదృష్టం నేను గంగ ఆ ముగ్గురు కూతుర్లకు కన్యాదానం చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము ఇది జీవితంలో మరవలేనిది జీవితానికి అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టంగా నా జీవితానికి ఇది చాలా ముఖ్యమైన ఘట్టంగా భావిస్తున్నాను గంగ హిమనగాల్లోంచి వడిగా చెరిలా సాగి ఎన్నో ప్రాంతాల్ని సస్యశ్యామలం చేసి ఎన్నో బీళ్లను తడిపి నోళ్లకు జలమందించి జనజీవనానికి పునాదిగా నిలిచిన మహానది శ్రీమతి గంగ సినారే గారి పెద్దమ్మాయి కన్న తండ్రిని కన్న తల్లిలా చూసుకుంటూ కళ్ల లోగిళ్లలో పూల పొత్తిళ్లలో చంటి పాపలా సంరక్షిస్తున్న పెద్దమ్మ ఆయనకు కేర్ టేకర్ గాడ్ హార్ట్ పర్సనల్ సెక్రటరీ లైబ్రేరియన్ అసిస్టెంట్ అన్నింటా అన్ని వేళలా తాను సినారే కళానికి బలం బలానికి టానిక్ టానిక్కుల్లో అమృతం డాక్టర్ ద్వానా శాస్త్రి నానీల్లో సినారే గ్రంథంలో ఏమన్నారంటే ఫోను చేస్తే గంగ తీగల్లో ప్రవహిస్తుంది గంగ సినారే హృదయాంతరంగ నలుగురులో పెద్దమ్మాయి గంగ నా భార్యకు అస్వస్థత వల్ల పక్షవాతం వల్ల ఆవిడ అనారోగ్యంలో ఉన్నప్పుడు పెద్ద కూతురే తల్లిలా ఆదుకుంది అలాగే తన చెల్లెళ్ళను కూడా అలా ఆదుకుంది ఇప్పటికీ వాళ్ళనే కాదు నాకు కూడా నేను కన్న అమ్మాయి కానీ నన్ను తల్లిలాగే చూసుకుంటుంది సినారే తెలుగులో ఎన్నో కవితా సంపుటాలు వెలువరించారు అయితే వాటి విస్తృతి పరిణతి అంతటితో ఆగిపోలేదు మహావృక్షం శాఖోపశాఖలుగా విస్తరించినట్టు ఆయన కవితా కల్పవృక్షం పరభాషల్లో విరభూసింది విరగకాసింది డాక్టర్ సినారే రాసిన ప్రపంచ పదులు కావ్యాన్ని డాక్టర్ రవ్వా శ్రీహరి గారు సంస్కృతంలో లక్ష్మీనారాయణ బొల్లి మరాఠీలో డాక్టర్ భీమ్సేన్ నిర్మల్ హిందీలో అనువదించారు విశ్వంభరణు డాక్టర్ భీమ్సేన్ నిర్మల్ హిందీలో డాక్టర్ అమరేంద్ర ఇంగ్లీష్లో మార్కండపురం శ్రీనివాస కన్నడంలోనూ అనువదించారు మట్టి మనిషి ఆకాశం వాకాటి పాండురంగారావు గారు మ్యాన్ బియాండ్ ఎర్త్ అండ్ స్కై పేరిట ఆంగ్లంలోకి మన్ను మనుష్య మత్తు ఆకాశ పేరిట మార్కండపురం శ్రీనివాస్ గారు కన్నడంలోకి అనువదించారు మిట్టి మనుష్య ఔర్ ఆకాశ్ పేరుతో ప్రొఫెసర్ పి ఆదేశ్వరరావు గారు హిందీలోకి అనువదించారు కవిత నా శ్వాస కవితా సంపుటాన్ని డాక్టర్ భీమ్సేన్ నిర్మల్ గారు కవిత మేరీ సాస్ పేరిట హిందీలో కనువదించారు కొన్ని గజల్స్ కవితలు కలిపి గర్జితే ఆన్సు పేరిట ప్రొఫెసర్ భీమ్సేన్ నిర్మల్ హిందీలో అనువాదం చేశారు ఉర్దూ గజల్స్ కవితలు కలిపి బెహతా హువా నగ్మాగా శ్రీ సినారే స్వయంగా ఉర్దూలో రాసి ప్రచురించారు డాక్టర్ సినారే గారి తెలుగు కవితల్ని కొన్నింటిని కలిపి మూవింగ్ స్పిరిట్ పేరిట ప్రొఫెసర్ పి శివ్ కె కుమార్ ఇంగ్లీష్లో కనువదించారు డాక్టర్ సినారే గారు అనేక సందర్భాల్లో జ్ఞాన్పీఠ్ అవార్డు పురస్కార వేళ చేసిన ప్రసంగాల మాలికను దట్స్ వాట్ ఐ సెడ్ ఉపన్యాసాల సంకలనం వెలువరించారు రామప్ప ఆనాడు ఆకాశవాణిలో ఒకేనాడు 14 భాషల్లో ప్రసారమైన బహు ప్రజారంజక రేడియో రూపకం రామప్పను హిందీలోకి రామప్ప కా మందిర్ పేరిట దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనువదించి ప్రచురించింది కొన్ని కవితలను కలిపి దీప్కా నూపుర్ పేరిట శ్రీరామ్ శర్మ హిందీలోకి అనువదించారు డాక్టర్ సినారే సమగ్ర సాహిత్యం మీద హిందీలో డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ జ్ఞాన్పీఠ్ పురస్కార్ విజేత డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరిట హిందీలో వ్యాస సంకలనం ప్రచురించారు 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మంటలు మానవుడు కావ్యాన్ని మార్కండపురం శ్రీనివాస జ్వాలగళ్లు మత్తు మానవ పేరిట కన్నడంలో కనువదించారు 1975-94 మధ్య వచ్చిన డాక్టర్ సినారే కవితల్ని కొన్నింటిని కలిపి సమన్వయ పేరిట మార్కండపురం శ్రీనివాస కన్నడంలో కనువదించారు
1976లో కొన్ని కవితలను కలిపి కొత్త ముఖం తొడుక్కో కవిత సంకలనాన్ని హోసు ముఖ తొడుక్కో పేరిట కన్నడలోకి మార్కణపురం శ్రీనివాస అనువదించారు. 1994లో డాక్టర్ సినారే గారి జీవిత విశేషాలతో కూడిన సమగ్ర వ్యాస సంకలనాన్ని మార్కణపురం శ్రీనివాస జ్ఞానపీఠ ప్రశస్తి విజేతరు పేరిట కన్నడలో రచించారు. డాక్టర్ సినారే గారి జీవిత వైశిష్ట్యాలను వివరిస్తూ మరాఠీ సాహిత్య పరిషత్ వారు పంచధార ఓ త్రైమాసిక ప్రత్యేక సంచికను ప్రచురించారు. డాక్టర్ సినారేపై ఏ లిటరీ ప్రొఫైల్ ను ప్రొఫెసర్ ఎం కులశేఖరరావు గారు రచించారు. డాక్టర్ సినారే కవితల్ని విడయాళై నుక్కి పేరిట డాక్టర్ ఎస్ జయప్రకాష్, డాక్టర్ టి సేతు పాండ్యన్ తమిళంలోకి అనువదించారు. మంటల్లో మానవుడు కావ్యం మలయాళంలోకి అనువదించబడింది. డాక్టర్ సినారే రాసిన కవితా సంకలనాలు ఇతర భారతీయ భాషల్లోకి అనువదింపబడమే కాకుండా ఆయన వ్యక్తిత్వంపై సాహితీ జీవనంపై కూడా ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి. ఎందరో ఎంఫిల్లు పిహెచ్డీలు చేశారు. 2002లో డాక్టర్ మిరియాల రామకృష్ణ సినారే కవితా బిమం రచించారు. విశ్వంభర అనుశీలన పేరిట జి రామశేషయ్య రచించారు. డాక్టర్ సినారే సినీ గీతాల సంపుటిపై పగలే వెన్నెల సౌందర్య దృష్టి పేరిట డాక్టర్ కళామురళి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారి పీహెచ్డీ పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం రచించారు. డాక్టర్ జి గోవర్ధన్ నారాయణ రెడ్డి కవిత్వం సంప్రదాయం ప్రయోగం పేరిట 1984లో ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం రచించారు. డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య నారాయణ రెడ్డి సాహితీమూర్తి అనే సమగ్ర సాహితీ గ్రంథాన్ని రచించారు. డాక్టర్ ఎంఎల్ గురప్ప చౌదరి డాక్టర్ సి నారాయణ రెడ్డి కృతులు సాహితీ జీవితంపై సిద్ధాంత గ్రంథం రచించారు. డాక్టర్ ఎన్ గోపి నిలువెత్తు తెలుగు సంతకం సినారే వ్యక్తిత్వం గ్రంథం రచించారు. డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం చైతన్య శిఖరం మంటలు మానవుడు కావ్య సమీక్ష రచించారు. మట్టి మనిషి ఆకాశం వస్తు సంవిధానం పేరిట డాక్టర్ ముదిగొండ వీరభద్రయ్య రచించారు. డాక్టర్ ఆవంశ సోమసుందర్ నారాయణ చక్రం రచించారు. 64 వసంతాల సినారే పేరిట పత్తిపాక మోహన్ సంకలనకర్తగా మానేరు రచయితల సంఘం అభినందన కవిత ప్రచురించింది. నారాయణ రెడ్డి 50వ జన్మదినోత్సవ అభినందన సంచికను వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు ప్రచురించారు. సినారే సాహిత్య సమాలోచన అభినందనోత్సవ సంచికను ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురించింది. కర్పూర వసంతరాయలు కథాకళా ఝంకృతులు పేరిట డాక్టర్ అనుమాళ్ల భూమయ్య గారు రచించారు. గేయ భగీరథుడు పేరిట భాషా కుటీరం హైదరాబాద్ వారు ఓ అభినందన సంచికను ప్రచురించారు. సినారే ఎన్నింటికో ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపారు. మట్టికి మనిషికి ఆకాశానికి మనసున్న మనిషికి మమతలు పంచే మానవతకి నడుస్తున్న రోడ్డుకి నడిపిస్తున్న అవసరాలకు అలాగే ఎన్నో ఏళ్లుగా తనను మోస్తూ ఆలోచనల్ని అందిస్తూ స్ఫూర్తిని కలిగిస్తూ వెనుకకు ముందుకు ఊగిస్తూ కవిత కల్లోలాన్ని రేగిస్తూ అనునిత్యం కరతాళధ్వన్లతో ఊరేగిస్తున్న కుర్చీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు ఓ కవితలో. అదే కుర్చీకి కృతజ్ఞతలతో. కర్రతో చేసిన వట్టి ఆసనం కాదు నా కుర్చీ, ఏళ్ల తరబడిన వెన్నంటి ఉన్న కవిత ప్రేరక శక్తి, అదృశ్యాంగుళులతో నన్ను మెత్తగా నిమిరిన మాతృమూర్తి కుర్చీ, నా మేధాపత్రం మీద అనూహ్య భావ రేఖా చిత్రాలను గీసి చూపిన ప్రియబాంధవి కుర్చీ, ఆత్మసాక్షిగా నిలిచిన నా కుర్చీకి బదులేమివ్వను, గుండెలోతుల్లోంచి అందించే కృతజ్ఞతలు తప్ప. జీవన యాత్రలో ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి అన్నింటినీ రసవత్తరంగా సాంస్కృతిక భరితంగా సాహితీ సహవాసంగా ధరించి మెప్పించిన సౌజన్య కీర్తి సహృదయమూర్తి డాక్టర్ సినారే. తెలుగు భాషా పరిరక్షణ కోసం ఉర్దూ భాష ప్రాబల్యం ఉన్న రోజుల్లో తెలుగు భాషకు ఉన్న అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఆ ప్రముఖుల్లో మాడపాటి హనుమంతరావు గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు, ఆ తరువాతి దశలో దేవులపల్లి రామానుజరావు గారు గణనీయులు. 1943లో స్థాపించబడిన ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు ముందు తెలుగు భాషా వ్యాప్తి కోసం పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ప్రారంభించింది. ఆ పరీక్షలు ప్రాథమిక, ప్రవేశ, విశారద అనే సర్టిఫికెట్స్ ఇస్తాయి. ఇందులో కొన్ని తెలుగు పండితుడిగా ఉద్యోగాలు పొందడానికి అంటే ఉపాధికి అవకాశాలు ఇచ్చే సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. అయితే కేవల పరీక్షా నిర్వహణమే కాకుండా తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన విశేష కార్యక్రమాలు నిర్వహించడం,
గ్రంథాలు ప్రచురించడం, ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పడం ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్ర సాహిత్య పరిషత్తు చేపట్టింది. ఈ గ్రంథాలు ఉన్నాయి, ఇవి విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలకు కూడా ఉపయోగపడే గ్రంథాలు. ఇలాంటి సాహిత్య పరిషత్తుకి నేను అధ్యక్షుడిగా ఉండే అవకాశం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భవన నిర్మాణం కూడా నేను చేసిన కొన్ని మంచి పనులు భవన నిర్మాణం ఒకటి, అలాగే పండిత శిక్షణ కళాశాలకు ప్రాచ్య కళాశాలకు ఉపయోగపడే ఈ తరగతులు పెట్టుకోవడానికి నడుపుకోవడానికి ఒక భవన నిర్మాణం కూడా చేయడం జరిగింది. తెలుగు మాతృభాషగా ఉన్న విద్యార్థి ఒక అక్షరం తెలుగు చదువుకోకుండా దాటేసే ఒక దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అరికట్టాలనే దృష్టితో పరిషత్తు తనకున్న శక్తి మేరకు తనకున్న పరిధిలో కొన్ని సదస్సులు ఏర్పాటు చేసింది. కొన్ని అమూల్య గ్రంథాలు పరిషత్తులో ఉన్నాయి, వెలపెట్టి కొనడం వీలు కానటువంటి గ్రంథాలు, అట్లాగే అపూర్వ పరిశోధన గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటినీ భద్రపరిచి రెఫరెన్స్ లైబ్రరీగా ఏర్పాటు చేయాలని. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఆయన రచించిన కవితా సంకలనాలు 75. ప్రతి ఏడాది పుట్టినరోజు నాడు ఓ కవితా సంకలనానికి పురుడు పోయడం డాక్టర్ సినారే ఆనవాయితీ. అలా 75వ జీవన వజ్రోత్సవ వేళ విరచించిన నూతన కావ్య సంకలనం కొనగోటి మీది జీవితం, 45 కవితలతో నిండిన అద్భుత కవితా సంచలనం, ప్రతి పుటలో అక్షర రాసులు, ప్రతి మాటలో పండిన అనుభవాలు, ప్రతి తూటాలో నింపిన అనుభూతులు. 5.5 దశాబ్దాలుగా తెలుగు కవిత్వాన్ని సాహిత్యాన్ని ఊగించి శాసించిన గొప్ప సాహితీవేత్త నారాయణ రెడ్డి గారు, వెనుకబడిన తెలంగాణ ప్రాంతంలోని వెనుకబడితనాన్ని అధిగమించి ఆయన అఖిలాంధ్రకు యావత్ భారతదేశానికి విస్తరించిన మహావ్యక్తి మహా సాహితీవేత్త నారాయణ రెడ్డి గారు. అధ్యాపకుడిగా, కవిగా, పరిశోధకుడిగా, మహావక్తగా, మంచి మనిషిగా ఆయన తన ప్రతిభను సాటుకున్నారు. యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచ తెలుగు వేదికల మీద ఆయన ఒక దీపశిఖలాగా వెలిగాడు. తెలుగు కవికి గ్లామర్ అంటామే, ఆ గ్లామర్ని తెచ్చిన వ్యక్తి నారాయణ రెడ్డి గారే. సినారే ఒక విజయం, ఒక ఆదర్శం, ఒక పఠనీయ గ్రంథం. సినారే జీవితం అలుపెరగని నడక, సంతోష సల్లాపంతో ప్రవహించే గంగానదీ ప్రవాహం, సాహితీ సాంస్కృతి కెరటాలపై తేలియాడే పడవ ప్రయాణం. ఈ కార్యక్రమ నిర్మాణంలో తెలియకుండా దొర్లిన తప్పులకు క్షంతవ్యులం. బృహత్తర కార్యక్రమ నిర్మాణానికి సహకరించిన ఎందరో మహానుభావులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు.